ఈ సైకో జగన్ ఏమన్నా స్కీమ్ పెడితే దాని వెనకాల ఒక స్కామ్ ఉంటుంది ఈ సైకో జగన్ సురక్ష అని ప్రదో స్కీమ్ ప్రకటించినాడు నాకు అర్థమవలా కానీ మొన్న ఏకంగా ఇది సురక్ష కాదు పేదల పాలిట శని కార్యక్రమం అని వాళ్ళ మాజీ మంత్రివర్యులు పేరుని నానియే చెప్పే పరిస్థితి మొన్న క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే మాజీ మంత్రివర్యులు పేరుని నానిగారు అక్కడికి వెళ్ళారు అక్కడ మీడియా మిత్రులు ఆయన అడిగారు అయ్యా మా వాలంటీర్ ఇంటికి వచ్చి ఏలు ముద్రలు వేయించుకుంటున్నాడు మా వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు ఏకంగా మేము ఏ పార్టీకి ఓట్ వేస్తాం అడుగుతున్నాడు సాక్షి పేపర్ చదువుతున్నామా లేదా అని కూడా అడుగుతున్నాడు ఇది న్యాయమా అని అడిగాడు అప్పుడు పాపం పేరు నాన్నగారికి మొత్తం సమాచారం లేనట్టుంది నో నో మా వాలంటీర్ వాసు అలా చేయడన్నారు అప్పుడే పేరు నాన్నగారు ఏం చేశారో తెలుసా జేబు నుంచి సెల్ ఫోన్ తీశాడు వాలంటీర్ వాసుకి ఫోన్ కొట్టాడు అది లౌడ్ స్పీకర్లు పెట్టి మీడియా మిత్రుల ముందల అడిగాడు అయ్యా వాసు ఏలు ముద్రలు తీసుకుంటున్నావా వ్యక్తిగత వివరాలు అడుగుతున్నావా అని అడిగాడు పాప అక్కడ వాలంటీర్ వాసుకు తెలియదు కదా ఈ స్పీకర్లు పెట్టాడని అవును సార్ మీ ప్రభుత్వం చెప్పినట్లే ఏలు ముద్రలు అడుగుతున్నాము వ్యక్తిగత వివరాలు అడుగుతున్నాము ఇంట్లో తగాదా జరిగితే ఆ తగాదా ఏంటి కనుక్కుంటున్నాం ఎవరింట్లో ఏం ఆస్తులుందో కనుక్కుని మీకు తెలియజేస్తాం సార్ అని వాలంటీర్ వాసు చెప్పే పాపం పేరు నాని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఫోను కట్ చేయలేని పరిస్థితి దేతా దొంగగా ఈరోజు జగన్ మారిపోయాడు తల్లి మన ఇంట్లో ఏం జరుగుతున్నా ఆ జగన్కి తెలిసే పరిస్థితి అందుకే ప్రజలందరికి పిలిపిస్తున్నా వాలంటీర్ వాసు ఇంటికి వస్తే మన వివరాలు చెప్పొద్దండి పరపాటున చెప్తే మన భూములు కూడా కొట్టేస్తాడు ఈ సైకో జగన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.